హలో స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్ బ్యాక్ టు శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కు రావాల్సిన సమయం వచ్చేసింది. ఎగ్జామినేషన్కి లాస్ట్ మినిట్ టిప్స్, ఏమేమి పాటించాలి అన్నటువంటి ఆస్పెక్ట్స్ని ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాము. మీరు ఖచ్చితంగా ఇప్పటికైతే అందరూ కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు అని అనుకుంటా ఉన్నాను. ఎగ్జామినేషన్కి 9:30 నుండి 10:00 వరకు పర్మిట్ చేయబోతున్నారమ్మా. అంటే 9:30 నుండి 10 గంటల వరకు మిమ్మల్ని అలౌ చేస్తారు. 10 to 10:15 అన్నది ఒక గ్రేస్ పీరియడ్గా పెట్టి, 10:15 తర్వాత గేట్స్ అన్నవి అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి అన్నటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడంతో పాటుగా పెన్ అండ్ పెన్సిల్ బోత్ ఆర్ పర్మిటెడ్. అంటే మీరు బబ్లింగ్కి పెన్ కూడా యూజ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం పెన్సిల్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ ప్రిఫరబులీ గో ఫర్ బబ్లింగ్ విత్ ద పెన్. వాచెస్ ఏది కూడా క్యారీ చేయకూడదమ్మా. డిజిటల్ వాచెస్ కావచ్చు, వేరే ఏ వాచ్లు అయినా కూడా. ఇన్విజిలేటర్ ప్రతి 30 నిమిషాలకు ఒక్కసారి మీకు అలారం ఇస్తూ ఉంటారు. అంటే మీకు టైం అప్పా, లేదంటే టైం ఎంత అయిపోయింది, ఎన్ని అవర్స్ అయిపోయింది అన్నటువంటి టైంని మీకు అలారం చేస్తూ ఉంటారు. ఆ అలారం చూసుకుంటూ మీరు ఎన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తున్నారో అన్నటువంటి ఎజెండా పెట్టుకోండి. ఒకటే చెప్తున్నాను, మీరు చేసినటువంటి ప్రిపరేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ 100% ద బెస్ట్ ప్రిపరేషన్. మీపై మీరు నమ్మకం పెట్టుకోండి, మీ రివిజన్ పైన నమ్మకం పెట్టుకోండి. మీరు చదివిందల్లా కూడా ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది. ఆ ఒక్క ఆస్పెక్ట్ మాత్రం మీరు అందరూ కూడా మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈరోజు డు నాట్ ఈట్ హెవీ. ఓకే, ఎక్కువగా తినేసి ఎక్కువగా తిరిగి బయట రాత్రంతా కూడా తిరిగి రేపు పొద్దున ఎగ్జామ్కి పోవద్దు. స్లీప్ వెల్, స్లీప్ వెరీ వెరీ వెల్. ఓకే, రేపు పొద్దున ఎగ్జామ్ పోయేటప్పుడు కూడా ఖచ్చితంగా యూ నీడ్ టు హ్యావ్ ద బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి, నాట్ అ హెవీ బ్రేక్ఫాస్ట్, ఒక చిన్న లైట్ బ్రేక్ఫాస్ట్, ఒక 2 eggs or 3 boiled eggs తినేసి వెళ్ళినా కూడా దట్ విల్ బి ఇనఫ్ ఫర్ యూ పీపుల్. నెక్స్ట్, ఎగ్జామ్లో డీవియేషన్ కాకనమ్మా. ఒక క్వశ్చన్ తప్పు, మీరు ఒకవేళ ఒక క్వశ్చన్కి మీరు ఆన్సర్ గుర్తు రావట్లేదంటే బాధపడకండి. ఒక 10 బిట్లు మీకు బాధ పెట్టినా కూడా నెక్స్ట్ రాబోయేటటువంటి మిగిలిన 140 బిట్లన్నీ కూడా మిమ్మల్ని హ్యాపీగా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే, ఆల్వేస్ బిలీవ్ దట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ స్టడీడ్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద ఎగ్జామ్. ఓకే, మీకు 150కి 150 రావాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యువర్ టార్గెట్. ప్రిలిమ్స్ అనేది కేవలం క్వాలిఫయింగ్ ఇన్ నేచర్, కాబట్టి మీకు క్వాలిఫయింగ్ మార్క్స్కి అంటే ఒక 70 మార్కులు 75 మార్కులు వచ్చినా కూడా యూ విల్ బీ ఇన్ ద సేఫెస్ట్ పాత్. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటమ్మా, నెగటివ్ మార్క్స్ ఉన్నాయి ఈ ఎగ్జామినేషన్లో, నెగటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా రీజనబుల్ రిస్క్ అన్నది తీసుకోండి. అంటే మీకు ఒక 50 నుండి 60 బిట్లకు ఒక 100% కాన్ఫిడెన్స్ ఉంది అని అంటే ఖచ్చితంగా ఇంకొక 30 బిట్లకు మీరు రిస్క్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వన్ లైనర్ క్వశ్చన్స్ని రిస్క్ చేయండి, ఖచ్చితంగా హిట్ రేట్ అన్నది అధికంగా ఉంటుంది. స్టేట్మెంట్ బేస్ కన్నా కూడా వన్ లైనర్ క్వశ్చన్స్ని ఎక్కువగా రిస్క్ చేసేటటువంటి ప్రయత్నం మీరు చేయండి. ఓకే, అట్ ద సేమ్ టైం ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటమ్మా, ఫోటోస్ అంటే మీ హాల్ టికెట్ మీద కావచ్చు, లేదంటే మీ యొక్క ఐడి కార్డ్, గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి కార్డ్ ఏదైతే మీరు క్యారీ చేస్తున్నారో దానిపైన మీ ఫోటో అనేది క్లియర్గా లేకపోతే, ఆల్వేస్ క్యారీ ఆ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్. ఆ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ మీద కూడా ఒక గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ అనేది ఉండాలి అని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, కాబట్టి దాన్ని కూడా ఫాలో అవ్వండి. మ్యాక్సిమం క్లియర్గానే ఉంటాయి ఫోటోగ్రాఫ్స్, ఐ హోప్ సో. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో ఎవరికైనా కూడా అట్లాంటి ఇబ్బందులు ఉంటే వాళ్ళు గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ని కూడా తీసుకొని వెళ్ళండి. ఓకే, సో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇస్ ఇంపార్టెంట్. ఒక 1 or 2 minutes మెడిటేషన్ చేయండి. 10:15 to 10:30 ఏదైతే టైం పీరియడ్ ఉందో ఆ టైం పీరియడ్ని మీరు మెడిటేషన్కి వాడండి. చుట్టుపక్కల ఏమి చూడకండి, పైన కింద ఏమి చూడకండి, ఇన్విజిలేటర్ని అసలు చూడొద్దు. సో ఆ డిస్టర్బెన్స్ ట్రాప్లో మీరు పడద్దు అన్నటువంటి ఒక ఆస్పెక్ట్ నేనైతే మీకు కన్వే చేస్తున్నాను. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యు ఆర్ ఆల్ గోయింగ్ టు రైట్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ దిస్ ఇయర్, ఐ హోప్. థ్యాంక్ యూ. జై హింద్.